Tamil Nadu Assembly Speaker Dhanapal Muperimshala Patu, Vaida Vesaru, Yi Vodium Padakundu Gantalaku, Tamil Nadu Assembly Sama Vesalu, Praram Hamaye, Bala Parikshaku, Sarvam Siddhamindi, I Samayanlo, Sabalo, Vakasariga, Gandaragola, Paristitulu, Nelakunai, Tamil Nadu Assembly Lo, Bala Pariksha, Praram Hamindi, Aite, Motam, Aru Division Lega, Voting Chepatal and Inanai in Charu, Hindulo, Rendu Division Lega Samaninchi, Voting Kuda, Purta in the Nedi, Manakuna 20 Samacharam, Modati, Division Lo, Palaniswamiki, Mupemi the Votu Vache, Dinto, Modati Black Lone, and Gilpundaru, and సమాచారం కూడా అందుతోంది. నేపథ్యంలో డిఎంకే నేత స్టాలిన్ మాట్లాడుతూ బల నిరూపణకు 15 రోజుల సమయం ఉండగా ఎందుకు ముందుగా 3 రోజుల్లోనే నిర్వహిస్తున్నారు అంటూ ప్రశ్నను లేవనెత్తారు. అదే సమయంలో పన్నీరు సెల్వం వర్గం కూడా జతకలిసింది. రహస్య ఓటింగ్ జరపాలంటూ పట్టుబట్టింది. రహస్య ఓటింగ్కు స్పీకర్ తిరస్కరించడంతో ఇటు డిఎంకే అలాగే పన్నీరు సెల్వం వర్గం పూర్తిగా గందరగోళ పరిస్థితులు సృష్టించాయనే సమాచారం అందుతోంది. మరోవైపు ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయడం కూడా తమిళనాడు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరికి ఓటు వేస్తున్నారు అనేది కూడా తమకు తెలియకుండా ఈ రకంగా ప్రక్రియ చేపట్టడం కరెక్ట్ కాదనేటటువంటి వాదన కూడా తమిళనాడు ప్రజలు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారనేది సమాచారం. బల నిరూపణకు 15 రోజులు గడువు ఉండగా అత్యవసరంగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరపడం ఏంటని స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుగడుగున సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో డిఎంకే అన్నా డిఎంకే వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. సభ ప్రారంభం అవగానే స్టాలిన్ పన్నీరు వర్గీయులు రహస్య ఓటింగ్ జరపాలని పట్టుబట్టారు. అయితే వారి వినతిని స్పీకర్ తోసిపుచ్చారు. సభను తక్షణమే వాయిదా వేసి రహస్య ఓటింగ్ పెట్టాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. రహస్య ఓటింగ్తోనే ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందని కూడా ఆయన చెప్పారు. అయితే స్పీకర్ మాత్రం ఈరోజే ఎట్టి పరిస్థితుల్లో బల పరీక్ష నిర్వహించి తీరుతామని సభనైతే మాత్రం అర్ధగంట పాటు వాయిదా వేశారు. కానీ వాయిదా తర్వాత సభ ప్రారంభం కాగానే మళ్ళీ ఓటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. రైట్, పూర్తి సమాచారంతో మా ప్రతినిధి మోహన్ ఉన్నారు. మోహన్, ఏం జరుగుతోంది ఈ వాయిదా తరువాత సభ ప్రారంభమైన వెంటనే మళ్ళీ ఓటింగ్ ప్రక్రియ మొదలయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఈశ్వర్, గందరగోళం అయితే అలాగే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. డిఎంకే ఎక్కడ కూడా పట్టు తగ్గే పరిస్థితులు కనపడడం లేదు. గట్టిగా డిమాండ్ చేస్తుంది సభను వాయిదా వేయాలి, రేపు ఓటింగ్ నిర్వహించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. అప్రజాస్వామిక పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. రహస్య ఓటింగ్ ద్వారానే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అలాంటిది ప్రజాస్వామ్య విలువలకు తిరోగతి కలిగించారు. ఇది ఒక నేరస్తుల ప్రభుత్వాన్ని నిలబెట్టడం కోసం స్పీకర్ ప్రయత్నం చేస్తున్నారని చెప్పే విధంగా ఆయన విమర్శలు గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ప్రతిపక్ష చేస్తున్నటువంటి ఆందోళనలకు ధీటుగా ఏఐడిఎంకే కూడా రంగంలోకి దిగింది. ఏఐడిఎంకే కూడా వారికి అడ్డు తగులుతూ ఎప్పటికప్పుడు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి, నినాదాలతో హోరెత్తినటువంటి అసెంబ్లీని అరగంట సేపు వాయిదా వేసినటువంటి స్పీకర్ అరగంట సేపు కూడా అందరినీ కూడా సైలెంట్ గా ఉండాలని చెప్పి మార్షల్స్ కూడా రంగంలో దించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంకా 3 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. 3 డివిజన్ల లెక్కింపు పూర్తయితే బల పరీక్ష పూర్తయిపోతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ 15 నిమిషాల సమయం చాలా ఉత్కంఠభరితమైనటువంటి సమయం. ఈ సమయంలో ఒకరి మీద ఒకరికి దాడులు చేసుకునే అవకాశం ఉంది, దర్శన పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి మార్షల్స్ దాదాపుగా 150 మంది మార్షల్స్ ని రంగంలోకి దింపినట్టుగా తెలుస్తుంది. వారందరూ కూడా అసెంబ్లీలో ఉన్నారు. దాదాపుగా 2 MLAలకు ఒకరు చొప్పున మార్షల్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం పదబ్బందీగా పోలీసులు కూడా బయట అసెంబ్లీ బయట పోలీసులను కట్టుదిట్టమైనటువంటి భద్రత కల్పించడం జరిగింది. అయితే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు బల పరీక్ష పూర్తయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. స్పీకర్ ధనపాల్ ఎట్టి పరిస్థితుల్లో సభను వాయిదా వేసే పరిస్థితి లేదు, అరగంట సేపు వాయిదా వేసి తిరిగి ప్రారంభిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సీక్రెట్ ఓటింగ్ అనుమతించకుండా నిరాకరించినటువంటి స్పీకర్ ఇప్పుడు ఎందుకు అత్యవసరంగా ఈ సమావేశం ఏర్పాటు చేయాలి, 15 రోజులు సమయం ఉన్న అనుకున్నటువంటి స్టాలిన్ వ్యాఖ్యను కూడా తోసిపుచ్చడం జరిగింది. బల నిరూపణకు వారు వచ్చినప్పుడు మిగతా వారికి అభ్యంతరం ఏంటంటూ ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది. సో మొత్తం మీద చూసుకున్నప్పుడు నాటకీయ పరిణామాలు అయితే అసెంబ్లీలో చోటు చేసుకున్నాయి. ఎప్పుడైతే 3 రౌండ్లు 3 డివిజన్లలో పూర్తి కావడం, ఆ పూర్తయినటువంటి 3 డివిజన్లలో కూడా పళనిస్వామికి మెజారిటీ అనుకున్న స్థాయిలో వారు మా ఎమ్మెల్యేలందరూ ఓటు చేయడం చూసినప్పుడు ఇక గందరగోళం ఒకటే మిగిలింది. కాబట్టి ఈ గందరగోళం మొదలైంది. ఈ గందరగోళానికి తెరదిస్తూ అరగంట సేపు సభను వాయిదా వేసిన స్పీకర్ తిరిగి ప్రారంభంగానే కౌంటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. దీనివల్ల అధికారంలో ఉన్నటువంటి ఏఐడిఎంకి కూడా ఒక కలిసూచే అంశం ఏంటంటే 3 డివిజన్లు పూర్తయిన తర్వాత మిగతా ఫోకస్ అంతా కూడా 3 డివిజన్ల మీద పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా ఏఐడిఎంకి పళనిస్వామి వర్గానికి కలిసొచ్చే అంశం. మిగిలిన మంత్రులు అందరూ కూడా మిగిలిన వారితో తుష్కరించడానికి అవకాశం దొరికింది. దీని ద్వారా ఎక్కడికక్కడ సమీకరణలు మారిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రతి అంశాన్ని కూడా అనుకూలంగా మలుచుకుంటున్నటువంటి స్పీకర్ ఏ అధికార పక్షం తనదైనటువంటి శైలిలో వ్యవహారాలు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒకవైపు డిఎంకే గందరగోళం సృష్టిస్తుంటే మరోవైపు ఇప్పటి వరకు ఓటైన
ఉన్నటువంటి వారిని ఎక్కడికక్కడ గట్టిగా బుతికించి గట్టిగా ఓట్లు వేయించే ప్రయత్నం ఏఐడిఎంకె చేసుకుంటుంది. పన్నీర్ సెల్వం మాత్రం ఎంత చూసుకుంటున్న మాత్రం అవకాశం అయితే ఇవ్వడం లేదు. రైట్ మోహన్, ఇక్కడ ప్రధానంగా అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలని నిలిపివేయడంతో తలుపులు మూసివేయడంతో లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఒక రకమైన వార్తలు. సభ ముప్పై నిమిషాల పాటు వాయిదా వేశారు స్పీకర్ అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు గందరగోళం కొనసాగుతోంది, సభ వాయిదా పడలేదు అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. లోపల ఏం జరుగుతుందో ప్రత్యక్ష ప్రసారం లేకపోవడంతో పూర్తి సమాచారం బయటికి రాని పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ రోజే బల పరీక్ష పూర్తవుతుందని చెప్పే పరిస్థితులు ఏమన్నా కనిపిస్తున్నాయా మోహన్? ఈ రోజే బల పరీక్ష పూర్తవుతుంది అన్నటువంటి విశ్వాసం అయితే బయట లోపల ఉన్నటువంటి వారి ద్వారా సమాచారం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఏఐడిఎంకేలో చాలా మంది ఎమ్మెల్యేలు కాని వారు కీలకమైనటువంటి నేతలందరూ కూడా అసెంబ్లీ బయటే ఉన్నారు. అసెంబ్లీ బయటికి ఎక్కడ ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు సమాచారం అందిస్తున్నారు. స్పీకర్ కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఎవరు కూడా సెల్ ఫోన్ లో చిత్రీకరించకూడదని కూడా ఆంక్షలు విధించడం జరిగింది. అంటే ఎమ్మెల్యేలు ఏ వస్తువులు ఎక్కువపోకూడదు ఎక్కువపోతున్నటువంటి ఆంక్షల మీద ఏ రకమైనటువంటి నిబంధనలు అసెంబ్లీలో వర్తించవు కాబట్టి వారు కొంతమంది సెల్ ఫోన్ లో రికార్డ్ చేసుకుంటే కూడా వారిని కూడా వారించినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి వారు బయటకు సమాచారం అందిస్తున్నటువంటి ప్రకారం ఖచ్చితంగా ఈ రోజు బల పరీక్ష పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అలాగే ప్రసక్తి ఉండదన్నటువంటి విశ్వాసంలో ఉన్నారు. అయితే ఇప్పుడు 30 నిమిషాల పాటు వాయిదా పడినట్టుగానే తెలుస్తుంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం గందరగోళంలో ఏమైతే ఒకరిపై ఒకరు దోషణల పర్వం మొదలు పెట్టినప్పుడు అంటే డిఎంకే తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించింది. శశికళ జైల్లో ఉన్నప్పటికీ కూడా శశికళ పేరును ప్రస్తావించడం, ఆమె పైన వారు నేరస్తుల ప్రభుత్వం అని చెప్పి మాట్లాడడం కూడా చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డటువంటి పరిస్థితి. దీంతో ఒక గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో స్పీకర్ కొద్ది నిమిషాల పాటు వాయిదా వేశారు. వేసిన తర్వాత తిరిగి ప్రారంభం మరొక 5-10 నిమిషాలనే సభ కూడా ప్రారంభం కాబోతుంది. ప్రారంభం కాబోతున్న ఇప్పుడు పూర్తయినటువంటి డివిజన్లు మినహాయించి మిగిలిన డివిజన్ లెక్కింపు ప్రారంభిస్తారు. ఈశ్వర్ రైస్, ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది రహస్య ఓటింగ్ అనేది ఒకటి డిమాండ్ చేసింది డిఎంకే. అలాగే సభ వాయిదా వేయాలి ఈ రోజు కాకుండా 15 రోజుల సమయం ఉండగా 3 రోజుల్లోనే ఎందుకు నిర్వహిస్తున్నారు, ఇది ప్రజాస్వామ్య పరిరక్షణకు మీరు తీసుకునేటటువంటి చర్యలా అంటూ స్పీకర్ని ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. సభను వాయిదా వేసి మరో రోజు బల పరీక్ష పెట్టినా లేకపోతే రహస్య ఓటింగ్ ద్వారా కానీ ఏ రకంగా లబ్ధి పొందాలనుకుంటోంది డిఎంకే? అంటే ఇక్కడ లబ్ధి పొందడం కన్నా కూడా ప్రతిష్టం దిగజార్చడం ఇక్కడ ప్రధానంగా మిగిలినటువంటి అంశం. ఎందుకంటే ఒక క్లారిటీ వచ్చేసింది, రాజకీయాల్లో చేయాల్సినటువంటి ఎత్తుగడలన్నీ వేసిన డిఎంకే ఇక అప్రతిష్ట పాలు చేయడం ఒకటే మిగిలింది. అంటే ఏదో ఒక లోపాయకార విధానాలతో ఏదో ఒక ఎత్తుగడలతో ఈరోజు అధికారంలోకి వచ్చారన్నటువంటి ప్రచారం కల్పించాలి అన్నది ఇక డిఎంకేకి మిగిలిన అస్త్రం. ఇక ఇంతకు మించినటువంటి ఆప్షన్ డిఎంకేకి లేదు కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నంలో వాళ్ళు సఫలీకృతం అవడం కోసం ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ రహస్య ఓటింగ్ నిర్వహించాలా వద్దా అన్నటువంటి నిర్ణయం గవర్నర్కే ఉంది కాబట్టి, ఎందుకంటే స్పీకర్కే ఉంది కాబట్టి స్పీకర్కు ఉన్నటువంటి అత్యున్నత అధికారాల్లో అది నిర్ణయించే అధికారం స్పీకర్కు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన నిర్ణయాన్ని తప్పుపట్టడానికి ఎవరికి కూడా అధికారం లేదు ఇక్కడ. కాబట్టి స్పీకర్ నిర్ణయమే అంతిమ నిర్ణయం. ఆయన రహస్య ఓటింగ్ తిరస్కరించాలంటే దానికి సహేతమైనటువంటి కారణాలు చూపిస్తారు. అంటే ఇక్కడ రహస్య ఓటింగ్ నిర్వహించడానికి తిరస్కరించినటువంటి గవర్నర్ తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఎవరు ఎన్ని మార్గాలను మాట్లాడినా కానీ ఆయన నిర్ణయమే అంతమవుతుంది. దానికి సంబంధించి గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇట్లాంటి విమర్శలు వచ్చినా స్పీకర్లు తీసుకున్నటువంటి నిర్ణయం స్పీకర్లు వ్యవహరిస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఇక్కడ తమిళనాడులో నెలకొంది. వాస్తవానికి నైతికంగా ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు నైతికంగా ఇవన్నీ కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి అయినా రాజకీయంగా చూసుకున్నప్పుడు ఎత్తుగడలు ముఖ్యం. ఎత్తుగడలు లేనిదే రాజకీయాలు సాగవు. కాబట్టి ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి తీసుకోకపోతే రాజకీయ ఎత్తుగడ డిఎంకే ఎత్తుగడలో అక్కడ వాళ్ళు పావులు కమ్మాల్సినటువంటి వస్తుంది. అంటే ఇక్కడ ఎత్తుగడలో ఓడిపోతే చిత్తేందంటారు, మినహాయిస్తే మితిమీరి వ్యవహరిస్తున్నారు అంటారు. అంటే ఇక్కడ ఎవరు ఎన్ని మాట్లాడుకోవడానికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని తాను ప్రకటించడం జరిగింది, రహస్య ఓటింగ్ ను తిరస్కరించడం జరిగింది. సో ఇక్కడ వరకు క్లారిటీ. మరి 15 రోజులు అవకాశం ఉన్నా ఇప్పుడే ఎందుకు పెట్టాలి అన్నటువంటి అవకాశ మాటని వాళ్ళు తరమదికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ కూడా ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం 15 రోజులు కానీ అవకాశం ఇచ్చినట్లయితే మొన్నటిదాకా పన్నీర్ సెల్వం లాగినట్టుగా కొంతమందిని లాగితే పడిపోతుంది అన్నటువంటి విశ్వాసంలో వాళ్ళు ఉండి ఉండొచ్చు. అయితే ఇక్కడ 15 రోజులు అవకాశం ఇచ్చింది, 15 రోజుల లోపు బల పరీక్ష చేసుకోవాలని చెప్పి గవర్నర్ ఎంపికైనటువంటి ముఖ్యమంత్రిగా నియమించబడ్డటువంటి వ్యక్తికి ఇచ్చారు అవకాశం. ఆ రోజు నుంచి ఆయన నియమించబడిన గంట నుంచి 15 రోజుల్లో ఏ రోజైనా ఆయన బల పరీక్ష సిద్ధపడడానికి ఆయనకు అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ వీరు అసెంబ్లీకి రాకముందే తాము రామన్నా లేదు ఇంకొకటో చెప్పు ఉండాల్సింది. అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి వ్యక్తిగత అంటే ఊహాత్మకమైనటువంటి అడుగులుగా దీన్ని మనం భావించాలి. అంటే రాజకీయాల్లో ఎక్కడికక్కడ ఎత్తుకు పై చేసుకుంటూ ఎత్తులు చిత్తులు చేసుకుంటూ వెళ్ళడమే రాజకీయ వ్యూహం. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది కూడా రాజకీయ వ్యూహంలో భాగంగానే జరుగుతున్నాయి. కాబట్టి డిఎంకే ఈ రోజు ప్రశ్నిస్తున్న
ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు చెప్పకపోయినా నిర్ణయాధికారం ఉన్నటువంటి వ్యక్తి తీసుకున్న నిర్ణయమే అంతిమంగా నిలుస్తుంది కాబట్టి రాజ్యాంగం ఆయనకు అవకాశాలు హక్కులు కల్పించాయి కాబట్టి ఆ రకంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజైతే ఖచ్చితంగా సభ ముగిసే అంటే బలపరీక్ష నిర్వహించే అవకాశాలు అయితే రెండుగా కనిపిస్తున్నాయి ఈశ్వర్. రైట్ మోహన్, మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను. మా ప్రతినిధి శిరీష్ మనకు అందుబాటులో ఉన్నారు.